इधर 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 बीजेपी खटो बचाओ ओडी रूपये दाटी मोना मूड एलक्षन नाष्ट्रेलक्ष గ్యాస్ వెరగలేదు చూడండి వారానికి ఒకసారి వెరుగుతుంది కానీ ఆ ఎలక్షన్ అయ్యేంతరకు పెరగలే ఆ రోజు అన్నం ఎలక్షన్ కాగానే పెంచుతాడని మన నాయకుడు కేసీఆర్ గారు అన్నారు అన్నట్లనే ఇవాళ అయిపోయిన ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చింది బయట ఉండడిగా అయిపోయా మళ్ళా 90 రూపాయలు నుంచి పడేసి 1000 రూపాయలు దాటేసి పెట్రోల్ పెంచి డీజిల్ పెంచి గ్యాస్ ధర పెంచి కనీసం మనం బాగుపడుతున్నామంటే రైతులకు ఇచ్చే ఉచిత కరెంట్ కూడా కరెంట్ మీటర్ పెడతామని చెప్పి ఇలా మాట్లాడుతా ఉన్నారు మా కరెంట్ మా ఉత్పత్తి చేసిన కరెంట్ మేము కరెంట్ పెడతామంటే మన కరెంట్ కూడా మీటర్ పెడతామని చెప్పి ఇలా బెదిరిస్తా ఉన్నారు ఎంతవరకు సమంజసం పంజాబ్ రాష్ట్రంలో బియ్యం అక్కడ ఒట్లు ఉంటారు పంజాబ్ లో పంజాబ్ లో ఉంటారు కానీ తెలంగాణలో ఉండాలంటే కూడ వద్దును వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు తిండి పెట్టకపోయినా కరెంట్ ఇవ్వకపోయినా 1000 కాదు 2000 రూపాయలు ఫిల్టర్ చేసినా ఎలక్షన్ల ముందర గుడికాడ వై కొట్లాట పెడితే బడికాడ వై కొట్లాట పెడితే ఇక వాట్సాప్ లో పెట్టి తిప్పితే ఓట్లు పడతాయి చాలు ప్రజలకు మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు ఇదే 70 ఏళ్లు నడిచింది తెలంగాణలో మనం ఇక్కడ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తా ఉన్నా ఇలా మనకు కరెంట్ కావాలనే అవుతా కావాలి కరెంట్ కావాలనే అవుతా కావాలి రైతు బంధు కావాలనే అవుతా కావాలి రైతు బీమా కావాలనే అవుతా కావాలి కళ్యాణశ్రీ కావాలనే అవుతా కావాలి కేసర్ కిట్ కావాలనే అవుతా కావాలి మనకి 24 గంటల కరెంట్ కావాలనే అవుతా కావాలి మన బతుకు బాగుపడాలనే అవుతా కావాలి బాగుపడాలి మనం బాగుపడాలంటే మనందరం కూడా ఐక్యం కావాలి చైతన్యవంతులం కావాలి మనం బాగుపడాలంటే మన కన్నం పెట్టే వాళ్ళకు మనల్ని కర్మలకు చూసుకునే వాళ్ళకు తోబుట్టుల మళ్ళందరం చూసుకునే వాళ్ళకు మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇయాల చాలా మంది మహిళలు దారి పొరుగులు వస్తారు ఎవరిని అడిగినా ఇయాల ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు సార్ ఇయాల వచ్చిన ప్రభుత్వం తెలంగాణ నచ్చిన నాయకుడు కనుక కష్టాలు తెలుసు తెలంగాణ గురించి కొట్లాడింది కనుక ఈ రాష్ట్రం గురించి తెలుసు తెలంగాణ గురించి ఆయన ఎంబడి అడుగు జాడల్లో మీరు ఉన్నారు కనుక ఈ జిల్లా పరిస్థితి తెలుసు ఇలా జిల్లాలో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ నాయకత్వంలో డెవలప్ అవుతుంటే తెలంగాణ నాశనం చేసినాలో ఈ మహబూబ్నగర్ జిల్లా నాశనం చేసినాలో మహబూబ్నగర్ నీళ్ళు ఏనాలో కరెంట్ ఏనాలో మహబూబ్నగర్లో కనీసం 10 మంది కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి బతికించాలో హాస్పిటల్ ఆడితే కనీసం చూడొచ్చు వాళ్ళు చూడని ఇంకే రాళ్ళు వస్తే బతికితే వచ్చి ఉట్టిగా ఉచిత సలహాలు చెప్పి లిప్సింప చెప్పిపోయింది కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి వాడు ఏం తింటున్నాడు ఎప్పుడు పలకరి ఏనాళ్ళు ఇలా మళ్ళా రాబందుల చూపెట్టుకోండి ఈ జిల్లాను ఎట్లా నాశనం చేయాలి ఈ జిల్లాలో మంచి ఉన్నారు కుట్లాడ కూడా ఉన్నారు హిందువులు ముస్లింలు కుట్లాడ లేవు ఎట్లా కొట్లాడాలి ఏ గుడికాడ దొరుకుతుంది పంచాయతీ ఏ బడిక గుంతకాడు నక్కలకు చూపెట్టుకోండి అలాంటి గుంతకాడు నక్కలకు తెలంగాణలో సాగు ఉండదు తెలంగాణలో వాళ్ళకు సాగు ఉండదు వాళ్ళకు
తెలంగాణ ప్రజలు కావాల్సింది, మారుమూల జిల్లా ప్రజలు కావాల్సింది. రోజు నీళ్లు కావాలి, 24 గంటల కరెంట్ కావాలి. మాకు చూస్తే అయితే ఇది హాస్పిటల్ దగ్గర రేపు మాపు 300 కోట్లతో పాత కలెక్టర్ భవనంలో అతి పెద్ద హాస్పిటల్, 300 కోట్లతో వచ్చే నెలలోని ప్రారంభిస్తా ఉన్నాం.